అది అది క్యారెక్టర్ల గురించి కదా, లుంగి హాయిగా ఉందని అంతే. అంటే ఒకటండి, ఇంతమంది రైటర్స్ ఉండి వాళ్ళు రాసే రాత ఎంత అలా ఉంటుందంటే, అంటే నేను తేజ గారు ఫస్ట్ ఒక ఆల్మోస్ట్ షూటింగ్ ముందు చాలా టైం గడిపామండి కలిసి. మీ అందరికీ ఒక 2.5 అవర్ సినిమా కనిపిస్తుంది. నాయన నాకు జోగేంద్ర జీవిత చరిత్ర ఇచ్చాడు. సో అదంతా నేను చదివి నేర్చుకుని ముందుకెళ్ళిపోయాను. సో నేను ఏం చేసినా జోగేంద్రలానే ఉండింది ఆ సినిమాలో. సో దట్స్ రియలీ వాట్ ఇట్ ఈస్. సో ఒక చిన్న అంటే యంగ్ డైరెక్టర్ పెట్టి గాజీ అలా నమ్మారు, ఇప్పుడు ఒక సక్సెస్ లో లేని డైరెక్టర్ తేజ గారిని నమ్మారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? కథను నమ్మాను సార్, అంతే సార్. ఎవరన్నా అంటే సినిమా అన్నది కథ అన్నది మా అందరికన్నా చాలా గొప్పదండి. అది మా అందరినీ కలిసి చేర్చుతుందండి. అంటే ఈరోజు ఒక బాహుబలైనా ఒక గాజీ అయినా, ఈరోజు నేనే రాజు నేనే మంత్రినా, ఆ కథ మమ్మల్ని అందరినీ కలిపింది. అండ్ వీఆర్ ఏబుల్ టు డూ దట్. సో సినిమా అన్నది ఒక్కళ్ళ మీద వెళ్ళదండి ఇప్పటికీ. ఒకటండి, నిజంగా అంటే నాకు ఒకటి ఫస్ట్ కొత్త క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు చేసింది మళ్ళీ డెఫినెట్గా నేను చేయను, ఎందుకంటే నాకు బోర్ కొట్టుద్ది, చూసే మీకు బోర్ కొట్టుద్ది. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ సంథింగ్ న్యూ. అండ్ ఆయన జోగేంద్ర అనే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు, అప్పుడు దేర్ వాజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఒక వ్యక్తిలో నిజంగా అంత గ్రాఫ్ ఉంటుందా అనే ఎక్సైట్మెంట్ ఫస్ట్ వచ్చిందండి. దట్స్ ద రియల్ రీజన్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ఓన్లీ సంబడి లైక్ హిమ్, అ డైరెక్టర్ విత్ సో మచ్ ఎక్స్పీరియన్స్, అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైమ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇంత పెద్ద కథ రాయగలుగుతారండి. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి బెటర్ దెన్ హిమ్. లే, నేను అంత మీ అంత కొలతలు ఇప్పుడు వేయలేదండి. నేను ఈడు హీరో ఈడు విలన్ నా కథ నచ్చిందంటే చేస్తానండి అంతే. సో వన్ ఈజ్ క్యారెక్టర్ షూట్ కనెక్ట్ టు యూ అండి, వెదర్ ఈజ్ గుడ్ వెదర్ ఈజ్ బ్యాడ్. అండ్ జోగేంద్ర ఎందుకు అంత కనెక్ట్ అవుతాడంటే, ఒక మంచి వ్యక్తి కొన్ని రీజన్స్ వల్ల మారిపోతాడు. అండ్ మారడం ఎలా ఉంటాడు, ఒక ఈ పాలిటిక్స్ క్రైమ్ ఇలాంటి వరల్డ్లోకి వెళ్తే ఒక మంచోడు కూడా మారిపోగలుగుతాడు. అండ్ ఈ గెట్ సక్ట్ ఇన్ టు దట్ వరల్డ్ అండ్ అక్కడి నుంచి తన రిడెంప్షన్ ఇట్స్ రియలీ. సో అండ్ ఈ కథ అంతా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో చెప్పారండి. సో దట్ వాజ్ సంథింగ్ దట్ రియలీ హెల్ప్డ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఓడండి, ఇది నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడండి ఈ కథ. మా ఫ్రెండ్ ఒకటికో చెప్పినప్పుడు అతను చెప్పాడు, అరే వెరీ డ్రమాటిక్ ఫిల్మ్ అండి. అంటే లైఫ్లో రెండు ఉంటాయండి మోస్ట్ డ్రమాటిక్ థింగ్స్, అంటే పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం, పాలిటిక్స్ కన్నా ఎక్కువ డ్రామా ఎక్కడ ఉండదు. దాట్స్ ఫస్ట్. అండ్ పర్సనల్ లైఫ్లో నాకు తెలియదు కానీ పెళ్ళిళ్ళు అందరూ చెప్పారు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో మోస్ట్ డ్రామా ఉంటుందని. సో ఆ రెండు డ్రామాలు కలిపి ఒక సినిమాలో వచ్చింది. దట్స్ వై ఇట్స్ బికమ్ సచ్ ఎ డ్రమాటిక్ ఫిల్మ్. అంత ఆలోచించు సార్, రానా సినిమా చేస్తే మంచి సినిమా చేస్తాడు అనుకోండి సార్, కాదు మంచి సినిమా చేస్తాడు కొత్త సినిమా చేయాలి సార్ అంతే. Please subscribe to our YouTube channel.